ఫ్రెండ్స్, ఇదంతా నాంపల్లి ఎగ్జిబిషన్ అండి. బయట చూపిస్తున్నాను, ఇంకా లోపలికి వెళ్ళలేదు. చూడండి షాప్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బోర్డు, అదే అండి ఎంట్రన్స్. ఇది 80th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అండి హైదరాబాద్లో. ఇది టికెట్ కౌంటర్ అండి, పర్ హెడ్ 30 రూపీస్. ఇది మనం ఎంటర్ అయిన తర్వాత అండి, ఎంటర్ అయిన తర్వాత లోపలంతా ఇలా ఉంది. మనకి స్టాల్స్ అనేవి స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అయిపోయి ఉన్నాయన్నమాట. చాలా స్టాల్స్ ఉన్నాయండి. మేము వెళ్ళేటప్పటికి మేము ఎన్నింటికి వెళ్ళామంటే 4 o'clock కల్లా అక్కడ రీచ్ అయ్యామండి. ఎక్కువసేపు ఉండలేదు, అంటే 7 వరకే ఉన్నాము. అంటే చిన్న బాబుతోటి వెళ్ళాం కదా అందుకోసం. ఇక్కడ చూడండి, ఒక స్టాల్ నేను షూట్ చేశాను అన్నమాట. ఇక్కడ సీజెడ్ స్టోన్స్, పర్ల్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, మనం ఎక్కడైనా ఎగ్జిబిషన్స్లో మనకి ప్రైస్ హెవీగానే ఉంటుంది, కాకపోతే కొన్ని మోడల్స్ మనకి బయట దొరకవండి, అలాంటివి ఇక్కడ మనం తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, నాకు తెలిసి ఈ మోడల్స్ మనకి బయట దొరుకుతాయి. సో నేనైతే ఏమీ బై చేయలేదండి, ఏదో ఒక ఇయర్ రింగ్ ఒకటి తీసుకున్నాను అంతే. ఇక్కడ తీసుకోలేదండి, నేను బయట తీసుకున్నాను. ఈ చోకర్ అడిగానండి జస్ట్ ఎంత ప్రైస్ తెలుసుకుందామని చెప్పేసి. వాళ్ళు నాకు చెప్పడం ఇది వచ్చేసి 1100 చెప్పారు. నాకు కొంచెం ప్రైజీగానే అనిపించింది, సో అందుకనే నేను తీసుకోలేదు. జస్ట్ చోకర్స్ ఎంత ఉంటాయి అని చెప్పేసి అడిగానన్నమాట. చూడండి, స్టాల్ అయితే చాలా బాగు స్టాల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి, కాకపోతే ప్రైస్ ఒక్కటే హెవీగా ఉంది. చూడండి, ఇవి కూడా వాళ్ళు నాకు ప్రైస్ హెవీగానే చెప్పారనమాట. ఈ చోకస్ ఇలాంటివన్నీ మనం మ్యారేజెస్లో అలా వెడ్డింగ్కి అలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చిన్న బ్రేస్లెట్స్ అలా కూడా ఉన్నాయి, అవి నాకు 400-500 అట్లా చెప్పారు. చూడండి, ఇక్కడ కూడా సేమ్ స్టాల్స్ అవన్నీ చాలా ఉన్నాయండి, సేమ్ స్టాల్స్. కాకపోతే ఎంతైనా మనం బయట షూట్ చేయాలంటే కొంచెం మొహమాటంగానే ఉంటుంది. వాళ్ళని అడగాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ పర్మిషన్ తీస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అందుకనే అందరినీ అడిగి షూట్ చేశాను. ఇక్కడ చూడండి, 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ. 10 రూపీస్ నుంచి అంటే ఒక్కొక్కటి అన్నీ కాదండి, 10 రూపీస్ నుంచి అలా స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా వెళ్తే మీరు షాప్ నెంబర్స్ అవన్నీ అక్కడ వాళ్ళు రాసి పెట్టుంటారండి, అవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చాలా ఉంటాయి కదా, అందరితోటి కలిసి వెళ్ళినప్పుడు మనం తప్పిపోవచ్చు. సో ఆ నెంబర్ చెప్తే అక్కడికి వాళ్ళు వస్తారు కదా, అందుకని చెప్తున్నాను. ఇది ఇంకొక స్టాల్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చేసి కొంచెం హెవీగానే అనిపించింది నాకు. సో అందుకని నేనైతే షూట్ చేశాను అన్నమాట, జస్ట్ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి మీరు వెళ్తే చూసుకోవచ్చు కదా అని చెప్పేసి షూట్ చేశాను. కొన్ని 2-3 అడిగాను కానీ వాళ్ళు 80 రూపీస్ అట్లా చెప్పారు. చూసారా, హెయిర్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా ర్యాబిట్స్, ర్యాబిట్ ఇయర్స్ ఉంటాయి అట్లా, అవి చూశాను. ఇక్కడ చూడండి, ఈ హెయిర్ బ్యాండ్స్ చూశారు కదా, అది ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్, 100 రూపీస్ చెప్పారు. నేను షాక్ అయ్యాను. ఇక్కడ చూడండి, ఈ స్టాల్లో నో రిటర్న్, నో ఎక్స్చేంజ్, నో రీఫండ్ అని పెట్టేశారు. అన్నీ ఫిక్స్డ్ రేట్సే ఉన్నాయండి, వాళ్ళు తగ్గించేది అంటూ ఏం లేదు. సో చూడండి, ఇదంతా 1 gram గోల్డ్ అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. కాకపోతే మోడల్స్ చాలా బాగున్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఇయర్ రింగ్స్. చూడండి, ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఉంది, బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ ఇంకా చైన్స్ ఉన్నాయి, నెక్ సెట్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి, కాసుల బేర్లు అంటారు కదా అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేస్తే అన్నీ ఇయర్ రింగ్స్, అన్నీ చిన్నపిల్లలకి క్లిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే నేను తీసుకుందాం, మనకు మేకప్ వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది కదా అడిగాను, కానీ 50-100 అలా చెప్పారు, తగ్గను కూడా తగ్గలేదు. సో నేను చూడండి, ఇక్కడ లాట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా ఉన్నాయండి. చూడండి, ఈ స్టాల్ నేను వీడియో తీసుకొచ్చాను అడిగానండి, వాళ్ళు నన్ను ఎవరు మీరు అని అడిగారు. సో యూట్యూబర్ అని చెప్తే ఐడి కార్డు ఉందా అని అడుగుతున్నారు. యూట్యూబర్స్కి ఐడి కార్డ్స్ ఉండవండి అని చెప్పాను. సో తీసుకోమన్నారనుకోండి, కాకపోతే నేను అందరినీ అలా అడిగి తీస్తున్నానండి, లేకపోతే బాగోదు కదా, అంటే ఎవరి ప్రైవసీస్ వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అలా అడిగి తీశాను వీడియోస్ అన్నీ.
సో ఇక్కడ చాలా బాగున్నాయండి. మనకి కొంచెం రీజనబుల్గానే అనిపించింది, కానీ నాకైతే ఏం తీసుకోలేదు నేను. సో ఇక్కడ కాళ్ళు పట్టీలు, యాంక్లెట్స్ అండ్ చైన్స్ అలా చాలా ఉన్నాయన్నమాట. అతను అడిగారు ఎప్పుడు పెడతారు మేడం మీరు యూట్యూబ్లో అని చెప్పేసి అడిగారనమాట. నేను రేపు వస్తుందండి చూడండి అని మన ఛానల్ నేమ్ కూడా అడిగారు వాళ్ళు, చెప్పాను. సో అందుకనే షూట్ చేస్తున్నానమాట. కొంచెం మీకు ఇది క్లమ్జీగా అనిపించి ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే షూట్ చేయడానికి వాళ్ళ షాప్ నేమ్ కూడా షూట్ చేయమన్నారు. సో అందుకని నేను వెనక్కి వచ్చేసాను అనమాట, వెనక్కి వచ్చి షూట్ చేశాను. సో మీకు ఇక్కడ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉండొచ్చు, నాకు తెలిసి రీజనబుల్గానే అనిపించినాయి ఈ షాప్లోనైతే. ఇక్కడ కూడా బ్యాండ్స్ సేమ్ ప్రైస్ అండి, సేమ్ ప్రైస్ అంటే సేమ్ ప్రైస్, తగ్గేది తగ్గదు. ఈ షాప్లో చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్. జర్మన్ సిల్వర్ ఉంది అండ్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అడిగాను కొన్ని ప్రైజెస్, కాకపోతే వాళ్ళు ఒక 10% కూడా 5% తగ్గిస్తామన్నారు అంతే. సో నేనైతే ఏం తీసుకోలేదు. చోకర్స్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ పర్ల్స్ అండ్ బీడ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బీడ్స్ తోటి కూడా మనకి చోకర్స్ అనేవి అవైలబుల్. ఇక్కడ చూడండి ఈ స్టోర్లో వచ్చేసి మనకి మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి షాప్లో, ఇందాక చూపించాను కదా. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మన మేకప్ సంబంధించిన ఫౌండేషన్, కన్సీలర్, కాజల్, లిప్స్టిక్స్, ఐలైనర్, ఐబ్రో పెన్సిల్ అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. హుడా బ్యూటీ వాళ్ళవి ఉన్నాయి అండ్ కొలసల్ కాజల్స్ ఉన్నాయి అండ్ మనకి మేకప్ బ్రషెస్ ఉన్నాయి అండ్ ఇవి కూడా బ్లెండర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. సో అండ్ బీడ్స్ తోటి మనకి చూడండి ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర. బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి, బ్యాంగిల్స్ అయితే ఓ మై గాడ్ చాలా కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ బీడ్స్ అన్నమాట, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బీడ్స్ తోటి చూడండి. ఇది చెప్పల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఈ స్టాల్స్లో. ఇక్కడ నుంచి చెప్పల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి చూడండి. ఈ స్టాల్ మొత్తం చెప్పల్స్ అన్నమాట అండ్ శాండిల్స్ ఉన్నాయి, హీల్స్ ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి, చాలా హ్యూజ్ వెరైటీస్ చూడండి. ఫ్లవర్స్ తోటి ఉన్నాయి కదా, అవి నేను యాక్చువల్లీ అడిగాను. అది పేరు వచ్చేసి వాళ్ళు నాకు వచ్చేసి ఎంత 200 చెప్పారు, కాకపోతే అది కొంచెం హార్డ్గా అనిపించింది అన్నమాట, అందుకని తీసుకోలేదు. చూడండి హ్యూజ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు ఎవరు వెళ్తున్నా పిలిచి మరీ, లోపలికి పిలిచి మరీ చూపిస్తున్నారు అన్నీ చూడండి. చాలా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశానండి హారం బాగుందని. చూడండి ఇక్కడ ఈ హారాలు, ఇందాక చిన్న క్లిప్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఈ చోకర్స్ అడిగానండి నేను, ప్రైస్ 1260 చెప్పారు వాళ్ళు వచ్చేసి. అండ్ చూడండి ఇక్కడ చాలా కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి నేను చూసిన వాటి కన్నా. ఇక్కడ బ్యాంగిల్స్ బాగున్నాయి, ఇయర్ రింగ్స్ బాగున్నాయి, చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు చూడండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ తక్కువే ఉన్నా నార్మల్వి, సీజెట్స్వి ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ హారాలు కూడా చాలా బాగున్నాయి. ఈ హారాలు అడిగానండి 2000 చెప్పారు, నాకు ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువే అనిపించింది, బట్ ఉంటాయి అనుకుంటా హారాలు. చూడండి ఇవి అడిగాను నేను, ఈ లాంగ్ హారాలు అడిగాను 2000 చెప్పారు నాకు అతను. అండ్ ఇక్కడ సపరేట్గా ఆ లాంగ్ హారాల మీద ఇయర్ రింగ్సే కాకుండా సపరేట్గా ఇయర్ రింగ్స్ కూడా ఈ సీజెడ్ స్టోన్స్వి అమ్ముతున్నారనమాట. అవి వచ్చేసి ఒక్కొక్క పేర్ వచ్చేసి 300-400 అలా ఉన్నాయన్నమాట. అండ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా, పర్ల్స్వి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే ప్రైజీ అనిపించినాయి, మనకి బాగా తీసుకోగలం, ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవచ్చండి, వర్త్ అనిపిస్తుంది. ఇది చెప్పల్స్ షాప్ అండి, ఇంకొక చెప్పల్స్ షాప్ అన్నమాట. ఇక్కడ కూడా హ్యూస్ కలెక్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్ రేట్ వచ్చేసి 150 rupees చెప్పారు వీళ్ళు. సో మనం చూసుకొని తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ సోల్ వచ్చేసి, మన చెప్పల సోల్ వచ్చేసి హార్డ్గా ఉందండి, అందుకని నేను తీసుకోలేదు. ఏవి కలెక్షన్ చూపిస్తున్నానండి నేను మీకు.
చూడండి, మీకు లాట్ ఆఫ్ వెరైటీస్ కనిపిస్తాయి. ఇది క్లాతింగ్ అన్నమాట, రాజస్థానీ వాళ్ళు పెట్టారనమాట ఈ స్టాల్ ఒక్కటి. చూపిస్తున్నాను. అన్ని క్లాతింగ్ స్టాల్స్ ఎక్కువ నేను షూట్ చేయలేదండి, చాలా క్రౌడ్ ఉండింది. చూడండి ఇక్కడ ఆ కుర్తీ సెట్స్ నేను అడగలేదు, కానీ ఇక్కడ ఇవిడ చూపిస్తున్నారు కుర్తీస్, అవి ఒక్కొక్కటి 500 రూపీస్ చెప్పారు. చూడండి ఇక్కడ కుర్తీస్ కనిపిస్తున్నాయి కదా, అవి 500 రూపీస్ అన్నమాట. వీళ్ళ దాంట్లోనే పలాజో సెట్స్ పెట్టారు, పలాజో సెట్స్ విత్ కుర్తీ అన్నమాట. వాళ్ళు 500 రూపీస్ చెప్పారండి, బాగున్నాయి. ఇక్కడ చూడండి మనకి ఈ షాప్లో వచ్చేసి మనకి ఫైబర్ కలెక్షన్ వచ్చేసి పర్ కేజీ 249 అని చెప్పారు. అండ్ సిరామిక్ ఉంటాయి కదా గ్లాస్వేర్, అవి 349 అంట పర్ కేజీ. కాకపోతే ఆ గ్లాస్వేర్ చాలా బరువు ఉందండి, చాలా బరువు ఉంది. సో మనకి కేజీకి 1-2 వస్తాయేమో అట్లా అనిపించింది. సో ఫైబర్వి కూడా బాగానే ఉన్నాయి, బాగాలేవని కాదు, బాగానే ఉన్నాయి. గ్లాస్వేర్ అయితే చాలా బాగా అనిపించినాయి. చూడండి 249 పర్ కేజీ అని పెట్టారు స్టాల్లో. చూడండి ఆ స్టాల్లోనే మీకు గ్లాస్ ఐటమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. చూడండి చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి. కాకపోతే మనం ఎగ్జిబిషన్ నుంచి ఇంటికి క్యారీ చేసుకొని వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగానే చూసుకొని వెళ్ళాలి. అండ్ నేను మామూలుగా ఒక గ్లాస్ సెట్స్ అవి అడిగానండి, అవి అడిగితే విత్ టీ పోసుకోవడానికి ఉంటుంది కదా జార్, అది దాంతోపాటు అడిగాను, 800 రూపీస్ చెప్పారు. చూడండి అదనమాట, 800 రూపీస్ చెప్పారు. అది కెటిల్తో పాటు అడిగాను విత్ గ్లాసెస్. సో మనం క్యారీ చేసుకుని వెళ్ళేటప్పటికి ఏమైనా బ్రేకేజ్ వచ్చిందంటే గ్లాసెస్, మీ పిల్లలు ఇంట్లో ఉంటే, చిన్నపిల్లలు అయితే మనం క్యారీ మనం యూస్ చేయలేమండి, కొంచెం పెద్దవాళ్ళు అయితే యూస్ చేయొచ్చు. ఇవి వచ్చేసి ఎంత చెప్పారంటే 600 చెప్పారండి. ఇవి ఏంటబ్బా డిఫరెంట్గా ఉన్నాయని చూస్తున్నాను, ఇక్కడ బాగున్నాయి మొత్తం. చూడండి ఇక్కడ అంతా మీకు చూపిస్తున్నాను, అమెరికన్ కార్న్ అని అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ చూసాం కదా ఇందాక క్రాకరీ ఐటమ్స్ అవన్నీ అన్నమాట. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ షూట్ చేయలేదు. చూడండి టాయ్ ట్రైన్ ఉందన్నమాట, ఈ ట్రైన్లో కూర్చుంటే మనం ఎక్కువ మొత్తం చూడాలంటే నడవాలి కదా, నడవలేకపోతే ఆ టాయ్ ట్రైన్లో ఎక్కి కూర్చుంటే అన్నీ చుట్టూ తిప్పి చూపిస్తారు. ఇది ఇంకొక స్టాల్ అండి, ఇక్కడ మనకి ఫింగర్కి అండ్ మన హ్యాండ్కి పెట్టుకుంటాం కదా దాన్ని ఏదో అంటారు గుర్తురావట్లే, అవి కూడా ఉన్నాయి. లాట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం రీజనబుల్ అనిపించింది, నేను ఇక్కడే తీసుకున్నా. ఇక్కడ ఫుల్ ప్రైస్ ఉంది. ఇక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ అన్ని బాగా దొరుకుతాయండి, పిస్తా హౌస్లు అయితే చాలా ఉన్నాయండి హలీమ్తో. ఇక్కడ వీళ్ళు ఒకటి మంచిగా అరేంజ్ చేశారండి ఇక్కడ కూర్చోడానికి. ఇది చిల్డ్రన్స్ కార్నర్ అన్నమాట, లైక్ ఓపెన్ ఆడిటోరియం లాగా. అక్కడ మ్యూజిక్స్ అనేవి ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ కిడ్స్ని పెట్టుకొని మనం కూర్చోవచ్చు అన్నమాట, అంటే పిల్లల్ని పెట్టుకొని తిరగలేము కదా. సో ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి, చక్కగా కొంచెం గ్రాస్ ఉందన్నమాట, చక్కగా కూర్చోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి పిస్తా హౌస్ మొత్తం కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి.